విజయనగరం జిల్లా బొబ్బిలి పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసిందని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బేబినాయన మాజీ ఎమ్మెల్యే టెంటు రాజా అన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా బొబ్బిలిలో 14వ రోజు దీక్షలు కొనసాగాయి. దీక్షా శిబిరంలో మంగళవారం బేబినాయన టెంటు రాజా కూర్చుని నిరసన తెలిపారు. వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరగడంతో ఓర్వలేక పైశాచిక ఆనందం కోసం చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకు బుద్ధి చెప్పి టీడీపీను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. దీక్షలకు జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, నియోజకవర్గ ఇన్ఛార్జి జి అప్పలస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం శ్రీనివాస్, లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్ మద్దతు ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఈ దేశంలో ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరైన చంద్రబాబు నాయుడు గారిని ఏవో కొన్ని పెద్ద కేసులు చూపించి ఒక టెక్నికల్ ఎర్రర్స్ ఉన్న ఒక కేసుని చూపించి అక్రమంగా అరెస్ట్ చేయడం, దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే రాష్ట్ర ప్రజలు అందరూ కూడా నిగురుపై చూస్తున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ అన్కండిషనల్గా జనసేన పార్టీ మద్దతును తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఆరోజు బొబ్బిలిలో జరిగిన కార్యక్రమాన్ని కూడా జనసేన పార్టీ తరఫున బొబ్బిలి టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ బేబినాయన్ గారు చేపట్టిన కార్యక్రమానికి మేము కూడా సంఘీభావంగా వెళ్ళడం జరిగింది. దాని తర్వాత వచ్చారు, 4.5 సంవత్సరాలు గడుస్తున్నా మీరు చెప్పినటువంటి 6 లక్షల కోట్లు అవినీతి అని చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతి ఎక్కడ నువ్వు నిరూపించగలిగా? నువ్వు వేసినటువంటి పుస్తకం ఈరోజు నీ దగ్గర ఉందా? ఆ పుస్తకాన్ని ఎక్కడైనా పారించుకున్నావని ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తూ, జగన్మోహన్ రెడ్డి ఒక పుస్తకం రిలీజ్ చేశాడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, 100కు పైగా ఆరోపణలు చేస్తూ 6 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి పుస్తకాలు రిలీజ్ చేసి సాక్షి పత్రికల్లో కానీ సాక్షి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా కేసులు బనాయించి ప్రజాక్షేత్రంలో గెలవలేక అన్యాయంగా కేసులు బనాయించి లేనటువంటి కుంభకోణాన్ని గవర్నమెంటే స్పాన్సర్ చేసి సృష్టించి సాక్షులు కూడా సృష్టించే ప్రయత్నం చేసి ఈరోజు జైలుపాలు చేసే ప్రయత్నం ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఆకాంక్ష, ఇవాళ ఒక పైశాచిక ఆనందం పొందడానికి ఏ విధంగా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి ఒక సడిస్టిక్ మెంటాలిటీతోనే ఏ తప్పు చేయనటువంటి సుదీర్ఘ పరిపాలన అనుభవం రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయడానికి సమాజం దృష్టిలో కంపు చేయడానికి ఈ అరెస్ట్ ప్రక్రియ ఏదైతే చేశారో ఇవాళ మీరు చేసినటువంటి మీ ప్రయత్నం వల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క విలువ, చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి తాలూకు నిబద్ధత ఆకాశం అంత ఎత్తు పెరిగింది తప్ప ఏమాత్రం కూడా తరగలేదన్న విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు గ్రహించాలి. అడిగిన